నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో గురువారం మృతి చెందిన కార్మికుడు రాజు కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ప్లాంట్ ముందు ధర్నాకు దిగారు. వీర్లపాలెంకు చెందిన బొమ్మనబోయిన రాజు యాదాద్రి పవర్ ప్లాంట్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం 5వ యూనిట్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ప్లాంట్లో పనిచేసే వ్యక్తి చనిపోతే ఇంతవరకు యాజమాన్యం పరామర్శించలేదని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవర్ ప్లాంట్ ముందు స్థానికులు ధర్నాకు దిగారు. గతంలో జరిగిన ప్రమాదాలకు యాజమాన్యం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని స్థానికులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. రామకృష్ణ నాయకులు నాయకులను నమ్మేది సవాల్.